ఇలా ఎంత చెప్పినా తరగనండి. ఆయన తర్వాత కొన్నాళ్ళు చెన్నైలో ఉన్నాడు. ఒకసారి ఆయన అసలు ఊళ్ళోంచి మళ్ళీ ఒక 6 నెలలు నేను ఉన్నాను అని చెప్పేసి కూడా బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు ఎవరికన్నా లెటర్ రాశారేమో నాకు తెలియదు, ఎక్కడా ఎవరో చెప్పుకోలేదు. ఇప్పుడైతే చెప్పేస్తారు, లేకపోయినా అప్పుడు లెటర్ నాకు వచ్చింది. మా మేనత్త రాజేశ్వరండి, లక్ష్మీ వాళ్ళతో మాట్లాడారు కదా మీరు, కోడవీలు జానకిరామరాజు అంటారని, ఆయన భార్య మా మేనత్త. ఆవిడ మా కుటుంబంలో అప్పుడులో ఆ కాలేజీకి వెళ్ళి చదువుకున్నవాడు. ఆయన మోడర్న్ కేఫ్ అని విజయవాడలో హోటల్ ఉండేది, ఆయనకి ఎప్పుడు అందులో రూమ్ ఉండేది. ఆ హోటల్ ఇప్పుడు ఉండలేదు అన్నది, ఆ రూమ్ ఉండేది. ఆయన అక్కడి నుంచి లెటర్ రాశారు, నేను పలానా చోట్లో ఉన్నాను, నేను రావాలన్నా రాలేకపోతున్నాను అని రాశారు. అప్పుడు ఆ ఉత్తరం మా అత్తయ్య చదవమని మళ్ళీ ఈ విషయాలు మళ్ళీ ఆయనకి లెటర్ రాసి, ఏమీ ఆలోచించదు ఇది మీది మీరు రండి అని నేను రాసినట్టు మా అత్తయ్య చేత రాయించాను. అంటే నా అక్షరాలు వంకర టింకరగా ఉంటాయి, ఆయన దగ్గర నేను క్లాస్గా ఉంటాను. దేనికి నేను తెలీదు అనే పదం వాడటానికి నాకు ఇష్టం ఉండేది కదా. అప్పుడు మా మేనత్త లెటర్ రాశారు, ఆయనకి పోస్ట్ చేసాం. తర్వాత అప్పుడు మా నాన్నగారికి చెప్పాను, మీరు నన్ను తీసుకెళ్తానంటేనే నేను కబుర్ చెప్తాను, తప్పనిసరిగా తీసుకెళ్తానని చెప్తున్నాను. బాబు గారు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు, నన్ను తీసుకెళ్తే మీకు చెప్తాను, తీసుకెళ్తానన్నారు. ఆయన ఏం చేశారు, నేను చెప్పిన కబుర్ల బాబు గారు పలానా హోటల్లో ఉన్నారు, నాకు లెటర్ రాశారు, దానికి లెటర్ కూర్చోమండి ఏదో తెలియదు అలా మాట్లాడు. సరే అప్పుడు మా నాన్నగారు అక్కడ ఆయన ఫ్రెండ్స్ అండి ఎవరు, వాళ్ళ రంగరాజు పెద్ద ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరిని తీసుకుని మా నాన్నగారు బట్టలు తెమ్మని అటు నుంచి అంటే విజయవాడ వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారండి వెంటనే. అది ఎంత అద్భుతం అనిపించింది. కొన్నాళ్ళు రాను రావాలని ఉన్నా రాలేకపోతున్నాను అనేదానికి ఈ ఈ జవాబుకి మా నాన్నగారు వెళ్ళి ఆయన్ని తీసుకురావడం అనేది మాకు అద్భుతం కదా. అలా రాలేకపోవడానికి కారణం ఏంటంటే, కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ కొంతమంది వ్యతిరేకత ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీరే ఉన్నారు, ఇప్పుడు నేను మీకు దగ్గరికి వచ్చాను, ఇప్పుడు మీకు ఎంతో హ్యాపీ. ఎందుకంటే అక్కడికి వచ్చి ఇబ్బంది పడి ఆ కుటుంబ సభ్యులు ఏమంటారు, మాట్లాడచ్చు మాట్లాడకూడదు అన్నది వేరు, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి విషయాలు చెప్పేసరికి మీ ఆనందం వేరు, అది తెలుస్తుంది కదా. అలాగే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు ఎవరు చెప్పారు, నాన్న పాప చెప్పింది, అలా చిన్నపిల్లలు చెప్పిన మాట్లాడుతు ఇలా వచ్చినాన్ని ఇబ్బంది పెడతామన్నాను, కాదండి పాప తీసుకురమ్మంది మీరు రావాలి, మీరు అడిగి మానేస్తే మాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. చెప్పండి అది ఎంత ఆ అనుభూతి ఎలా ఉంటుంది. అవన్నీ నేను పొందాను. నేను ఎవరికి ఇలాంటి విషయాలు చెప్పకపోవటం ఇంకో కారణం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగితేనే చెప్పాలి, మళ్ళీ దానికి వేరే వాళ్ళు రంగు లేదు. అదంతా నాకు ఇవాళ జరిగినట్టు ఉంటుంది. తర్వాత ఆయన చెన్నై వెళ్ళారు, మా నాన్నగారు మా అమ్మ యాత్రలకు వెళ్తే అక్కడికి వెళ్ళారండి. వెళ్తే అప్పుడు మా అమ్మగారిని ఒకసారి పాపను పంపడమే చూడాలనుంది. మా అమ్మాయికి అప్పుడు 2వ సంవత్సరం, మళ్ళీ చంటి పిల్లని పంపుతామేమో, పంపి ఇక్కడ యాత్ర అయిపోతుంది, నీ దగ్గర పెట్టుకుని పాపను పంపి. అప్పుడు మా రాజుగారికి ఫోన్ చేసి మా అమ్మగారు, మా నాన్నగారు అక్కడే ఉన్నారు చెన్నైలో. అప్పుడు మా అమ్మగారు మా రాజుగారి నుంచి నన్ను అక్కడికి చెన్నై పంపించారు. ఆయన సేవింగ్ చేసుకుంటూ ఒక పక్క గడ్డం చేసుకున్నారంటే ఒక పక్క చేయలేదు అవ్వలేదు. ట్రైన్ టైం అయిపోయిందని నాకు ఇప్పుడే గుర్తు వచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పేసి వల్ల ఇలాంటి పండుగ కట్టుకునేవారండి. దాంతో సీట్కి వచ్చేసారు. అక్కడి నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇప్పుడు కాఫీ క్లబ్ అంటున్నారు కదా, ఆ రోజుల్లో చెన్నైలోని ఒక గార్డెన్ లా ఉండి మనం కారు అక్కడ పెట్టుకుంటే మన దగ్గరికి కాఫీ టీ తెచ్చి పరిస్థితి. అప్పుడు ఆయన అలా కాఫీ తీసుకెళ్ళి అన్నాను, ఇప్పుడు ఎందుకు రూమ్కి వెళ్ళిపోదామని అన్నాను, రూమ్ కాదు అల్లుడు గారిని తీసుకుని వచ్చావు కదా, ఆయన కాఫీ ఇప్పించాక మనం రూమ్కి వెళ్ళాం అంటే ఎదుటి వ్యక్తిని ఎంత గౌరవిస్తారు. అప్పుడు అక్కడ కాఫీ ఇప్పిన తర్వాత తీసుకెళ్ళి అప్పుడు చెప్పారు, నాకు కొన్ని కొన్ని విషమ పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకుని నేను రావాలి అంటే నాకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటో అర్థం కావడం. గుడి అప్పటికే గుడి మొదలు పెట్టారు కాబట్టి వ్యతిరేకత కూడా వచ్చింది, అంటే సంఘాలు ఎలా పూజ చేశారని అలా ఎవరంత రాడు, మీరు మీ అందరూ మీ తెలుసున్న వాళ్ళంత దగ్గరికి మీరు వెళ్ళారు. అది ప్రచారం ఎలా జరిగిందంటే ఆయన అంతా పూజ చేసి పట్టుకుపోతారు అన్నట్టు. సహజంగా మంచికి చెడుకి జరిగే ప్రతిఘటనలు అలాగే ఉంటాయి. అలా దాన్ని పూర్తి చేశారు. విగ్రహ ప్రతిష్ఠ అయితే జరగలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, రాముడు విగ్రహాలు అక్కడ తయారవుతున్నాయమ్మా, మనకు వస్తే రాముడు ఇలా ఉంటాడని మాకు గీసి చూపింది.
పెన్ ఒక ఐదు తీసుకుని చేయొచ్చు. మన రాముడికి ఉంగరాలు కూడా పెట్టుకోవచ్చు అమ్మా, అలా చెప్తున్నారు శిల్పురా. మేము అసలు చెప్పాలంటే అదొక మైకో అండి. ఆ రాముడి గురించి మాట్లాడుతా ఉంటే మాకు ప్రపంచం తెలిసేది కాదు, ఎన్ని గంటలైంది తెలుసు. అలా ప్రతి విషయంలోనూ ఎక్కడికన్నా తీసుకెళ్ళిన అప్పుల్లోని 80 రూపాయలు ప్లేటు అది మీల్స్ అలాంటి హోటల్ తీసుకెళ్ళా. ఎందుకంటే నీకు చూపించాలని తీసుకొచ్చాను, అల్లుడి గారిని గౌరవించాలని తీసుకొచ్చాను అలా చెప్పేవారు. అది అయిపోయింది తర్వాత ఊళ్ళోకి వచ్చిన తర్వాత వ్యతిరేకత ఎప్పుడైతే ఉందో, ఆయన మానసికంగా ఒత్తిడికి లోనయ్యారో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అదృష్టం పోయిందో ఆయన పెట్టి బయట వెళ్ళిపోయి కాకపూర్లో ఇల్లు కట్టుకోవడం, ఉండరాజవరంలో ఉండడం ఎన్ని తర్వాత జరిగిందండి. ఆ తర్వాత అంతకుముందు మాకు మా పెళ్ళప్పుడు ఆయన మేము ఇంట్లోకి బయటకు వెళ్ళిపోవటానికి డాక్టర్ స్వామిరాజు గారి చెల్లెలు నేను బ్లెషింగ్ అంది బయటకు వెళ్ళిపోవటానికి ప్లాన్ చేసుకున్నాను. ఆవిడేమో బట్టలో గాలి ఉంటుంది కదండి, ధాన్యాలు పోసుకుని ఆ దిమ్మల మీద పెట్టి అల్లిక చేసేవారు, ఆ గాలి కింద ఆవిడ బట్టలు పెట్టుకుంది, నేనేమో మొక్కల్లో పెట్టాను. పొలా నుంచి మనిషి వచ్చారు చూసి, ఏంటి అంటే సంచి ఉందండి అక్కడ, ఏంటి తీయమంటే ఆ అమ్మాయి బట్టలు ఉంది, ఆవిడ ఇంట్లో పెట్టి 4 వేసారు మాది ఎంది కాంపౌండ్ వాళ్ళే అంటే నా బట్టలు తీసుకెళ్ళి నేను లోపల కట్టేస్తాను. అక్కడతో సామరాజు గారిని పిలిపించారు, ఆయన లైలా కాలేజీలో చదివాడు విజయవాడ. ఆయన తీసుకొచ్చి మా నాన్నగారిని పొలా నుంచి తీసుకొచ్చి ఆయన డిసైడ్ చేసింది ఏంటంటే సాధువుని ఆడపిల్లలు ఉన్నగాడి తీసుకురాకూడదు, వీళ్ళు ఇలాగే ఉంటారు. నాకు అప్పుడు 11-12 ఏళ్ళు. నేను ఎక్కడంటే ఈయనకి సంబంధం లేని చూడండి, నర్సీపట్నం ఉత్తర వాహిని అని ఒక నది ఉంటుంది, అక్కడ పండ మీద ఒక సాధువు గారు ఉంది, 130 మెట్లు ఎన్నో ఉంటాయంట, అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత మా నాన్నగారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అలా ఇంట్లో పెట్టి ఇది చేశారు. తర్వాత మీ అమ్మమ్మ కొట్టించి పెళ్లి చేశారు అక్కడికి. మా నాన్నగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మీ అమ్మాయి ఉన్న అంతా ఎందుకు ఇలా వెళ్ళిపోవాలనుకున్నారు ఏంటి అన్నట్టు, పెళ్లి చేసుకుంటే స్వార్థం ఉంటుంది తన ఇల్లు తన పిల్లలు అని, ఇలా అయితే మేము సేవ చేయాలి, 10 ఎకరాలు మా కోటాకు వస్తుందండి. మా నాన్నగారు ఏం చెప్పారంటే నీ 10 ఎకరాలు అనేసి నీకు బ్యాంకులో వేస్తాను, అప్పుడు నువ్వు అందరికీ సర్వీస్ చేయొచ్చు, అదే నిజం అనుకుని ఇంక పెళ్లి చేయరు అని డిసైడ్ అయిపోయినట్టుగా మేము ఉన్నాం. ఈ జరిగిన తర్వాత మళ్ళీ పెళ్ళి అవడం, తర్వాత మా నాన్నగారు చింతరుపతిలో బొక్క ఉందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు, వెళ్ళిపోతే పురికడి నుంచి వెళ్ళిపో, మా అమ్మాయి గుళ్ళో తప్పిపోయిందని చెప్పారు. అసోరింటి కాడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు కాలు వెళ్ళిపోయిందని వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాకు చెట్టు పేరు వస్తుంది, ఇంత కుటుంబానికి అవమానం అని మేము అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పెళ్లి అయిపోయింది కాబట్టి ఈ రెస్ట్ లో ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్తాం. అప్పుడు అందరూ మోసం చేశారని ఒక నిర్ణయానికి వచ్చేసి అప్పుడు వైరాగ్యం వచ్చింది. ఆ ఊరు ఒక జైలు, ఆ కుటుంబం అందరూ నేను ఎప్పుడు అది ఎవరినో బీహారు తీహార్ జైల్లో పెట్టి ఉంటాను, పేపర్ నాలెడ్జ్ అండి ఇదంతా, వయసుతో సంబంధం ఉంది, మా తాతయ్య గారు పేపర్ చదివించారు. అలా డిసైడ్ అయ్యి అది అంత అనుభవం చేస్తే అదంతా పోతుంది అనే ఉద్దేశంతో అవన్నీ అలాగే నెట్టుకుంటూ వస్తాయి. ఆ వెంకటాపురం ఈ పెళ్లి అయిన తర్వాత ఈ బాబు గారు అదే రోజు బయలుదేరి ఆ వెంకటాపురం రావడానికి కార్లో ఇంకో ఇద్దరు మా నాన్నగారు ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటే అది తీసుకుని వెళ్తాం. ఏంటంటే ఎక్కడికి వెళ్దాం అని అంటే మాకు ఆకలి అవుతుంది, ఎక్కడన్నా భోజనం తిందామంటే ఆ పొలాల్లో దగ్గర ఆపి ఆ పొలాల్లోకి ఆ క్యారేజీలు తీసుకున్న కూలోళ్ళు 15 రూపాయలు ఇచ్చి 3 క్యారేజీలు తీసుకెళ్ళమని, నేను మనసు బాధపడతా ఉంటే నేను నాకు ఏడుపు వస్తుంది, మీరేమో ఆకలి అని అడుగుతున్నారు, ఆయన్ని మార్చడం కోసం వీళ్ళు ప్రయత్నం, ఆయన చెట్టు ఉంటే తల కొట్టుకుని నేను ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని చూడాల్సిందే వెళ్ళాల్సింది. అప్పుడు ఒక ఆయన చెప్పారు, మా రాజుల్లో ఇది చాలా తప్పు అండి, పెళ్ళైన తర్వాత ఆ ఇంటికి మనం వెళ్ళటం అనేది తప్పు, సాధువులు అసలు వెళ్ళకూడదు, అందుకు మనం ఏమైనా సరే ఆయన తెలుపు. అప్పుడు అక్కడ ఒక ఆయన కూర్చోబెట్టి ఆయనకి అన్ని చెప్పి ఇంటికెళ్తారు, సిద్ధాపురం వెళ్తారు. సిద్ధాపురం ఇంటికి వెళ్ళిపోయి మా నాన్నగారి మీద మా అమ్మగారి మీద మా అమ్మమ్మ గారి మీద ఆయన వాళ్ళు విసుగుతా ఉంటే విసిన కర కూడా అలా తీసుకుని అవతలకి ఎత్తేసేసి, మీ వల్ల నేను అమ్మాయిని ఇలా చేయవలసి వచ్చింది అని బాధపడి ఆయన ఏం ఆశీర్వదించారు, ఇవాళ నేను మచిలీపట్నంలో 23వ సంవత్సరం ఇప్పుడు అన్నదానం పెట్టి పాండంగ దేవాలయం ఆ పేటాధిపతి అడిగారండి గంగాధరం ఆయన పేరు,
గుడిసి రిపేర్లు అడిగితే 3 సంవత్సరాలు మా రాజుగారు చేయించారు. తర్వాత అన్నదానం పెట్టమని ఆయన అడిగారు. స్వామి వెండి పాదాలు తీసినా చెయ్యి అక్కడ పెట్టి నువ్వు అన్నావు ఈ అన్నదానం చెయ్యాలి నువ్వు అన్న. అలా గుళ్ళోంచి తావిస్తే అన్నదానం పెడతాము అంట. అది భగవంతుడు పలికించిన పలికేనండి. అయితే మనకు డబ్బుల గురించి ఆలోచన వస్తుంది కానీ ఎలా పెడతామో అనేది ఇది రాదు కదా. ఇవాళ అది చేయగలగటం అనేది బాబు గారి ఆశీస్సులు. అచ్చమ్మ గారు నాకు ఇలా తినిపించేవారు. మా రాజుగారు అక్కడి నుంచి అడిగితే బండి కట్టించి పంపించేవారు. గొర్రె బండి కట్టి మాకు వెంకటాపురానికి 40 కిలోమీటర్లు వస్తుందండి చివటం. మాకు నమ్మకమైన బళ్ళు ఉంటాయి కదా, బండి కట్టించి పంపించేవారు. ఆవిడ ఏదో దాసి ఉంచి ఆ దడి కాటే పాక ఆవిడ ఆ దడి కాడ మూలకెళ్ళ నొప్పేసి నా నోట్లో పెట్టి తినిపించేవారు. ఆ మహనీయులు భిక్ష ఈరోజు అక్కడ 10 మందికి భిక్ష పెట్టారు. అదే బాబు గారి గురించి విషయాలంటే నేను ఆ హోటల్లో వెళ్ళాను. నేను బెడ్డింగ్ పట్టుకెళ్తే తెచ్చుకున్నాం, నాకు అసలు లేదు, రాత్రినే పడుకోవాల్సి వస్తుంది, నీ బెడ్డింగ్ నాకు ఇవ్వండి ఇచ్చాను అవి ఆయన వాడుకున్నారు. అక్కడ అందరూ ఆయనకి ఆయన ప్రసాదం పంచి పెట్టడానికి కూడా ఎవరికో దగ్గరికి వచ్చేవారు. సత్యవతి గారు కానీ ఇంకా శివటం వాళ్ళు కానీ ఎవరు అడిగి లోపలికి పెట్టేవారు కదా. అది దానికి అవసరమైన అన్ని పుల్లలు ఏది చెప్పినా అది ఎక్కడ వేయాలి అని అడిగేవారు. ఎవరు తొక్కని చోట వేయాలని ఆ మండపాల మీద వేసేదాన్ని. ప్రతిరోజు అక్కడ కడగటం, అక్కడ ముగ్గులు పెట్టడం, అందరికీ ప్రసాదాలు పంచడం నేనే పచ్చిదాను. ఇంకొక ఆయన రైల్వేలో చేసేవారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మన ధవళేశ్వరం రైల్వే స్టేషన్ దగ్గర మాస్టర్ అనమాట. ఆయన అక్కడి నుంచి వచ్చారు. ఆయన తీర్థం ఇచ్చారు. తీర్థం ఎవరు ఇస్తారంట, ఆ సుబ్రహ్మణ్యం ఇస్తాడు అని ఆయన ఇస్తే ఆ తీసుకుని ముందు తీర్థం ఇవ్వమని ప్రసాదం. ఆయన అంటే హడిలిపోయేవారు. 200 మంది వెళ్ళామండి. వారం రోజులు అక్కడ ఉన్నాము, వారం రోజులు శ్రీశైలం. ఆయన ఎక్కడైతే తపస్సు చేశారో ఏ కుటుంబీకులు అయితే ఆయనకి ఆవు పాలు పట్టుకొచ్చారో వాళ్ళందరినీ పరిచయం చేశారు. వాళ్ళ కుటుంబానికి బట్టలు పెట్టారు. ఇదంతా నేను కళ్ళతో స్వయంగా చూసి ఆయన కూడా ఉండి అనుభవించిన ఆనందం అవ్వచ్చు, ఆ జ్ఞాపకాలు అవ్వచ్చు. ఉపనయనం అయ్యాక మా అందరికీ బట్టలు పెట్టారు. ఆయన ఆశీస్సులతో ఇప్పుడు ఒక ధర్మకార్యంలో ఉండటం కానీ ఇప్పుడు ఇలా మీతో మాట్లాడటం కానీ జరగడానికి అంత మూల కారణం ఆయన. అదే నమ్మకం. ఇప్పుడు ఆయన కుటుంబీకులు అంటే ఆయన అలా కాదు, కుటుంబీకులు అంటే ఆయనకి ఆవు పాలు ఇచ్చిన కుటుంబీకులు అంటే తపస్సు చేసుకునే టైంలో ఆయన పుట్టుక గురించి గట్ట ఏమన్నా అసలు ఎక్కడ ఇలాంటి ప్రాసెస్ అసలు రాలేదు. ఆయన ఉండగా ఎప్పుడు ఆయన పుట్టుక గురించి ఎవరు ఆలోచించలేదు. అసలు కొంతమంది సాంప్రదాయం రాఘవేంద్రుడు సాంప్రదాయం అనేవారు, ఇంకొకళ్ళు ఏమో సిద్ధులు సాంప్రదాయం అనేవారు, ఒకళ్ళు ఋషులు సాంప్రదాయం అనేవారు. కాకపోతే ఆయన తీసుకెళ్లిన ప్లేసులు ఆ శ్రీశైలం ఆయన చూపించినవి ఏంటంటే కొన్ని ఆకులు తింటే దాహం అవుతుంది, కొన్ని ఆకులు తింటే ఆకుల వీటితో ఆయన సిద్ధి పొందారనమాట. అక్కడ ఒక ఒక మలయాళ సాధువు ఆయన ఘంటామఠం దగ్గర సాధువు ఆయన చెప్పారు. ఘంటామఠం ఇప్పుడు అక్కడే ఉంది, ఘంట అక్కడే ఉంది. మా అందరికీ అందులో నీళ్ళు తోడై మాకు తీర్థం ఇచ్చారు ఆయన. ఆయనతో పాటే అణువణువు శ్రీశైలం చూపించారు, అటకేశ్వరం. తర్వాత ఇవన్నీ లోపల లోపలికి అప్పుడు అసలు ఎక్కడ మార్గాలు కూడా లేవు. ఒక శివాలయం ఉంది అక్కడ దిగంబరి అభిషేకం, అక్కడ కూడా ఆయన వస్త్రం తీసి పక్కన పెట్టి మమ్మల్ని అందరినీ బయట ఉంచామని ఆయన అభిషేకం చేసి ఆ తీర్థం మచ్చారు. ఇంకన్నా ఇంకా దీన్ని ఏమంటారు అంటే మన పురాణ ఇతిహాసాల్లో మనం అనుకుంటాం ఇది ఈ స్వామి మహత్యం, ఇది ఈశ్వర మహత్యం. ఆ రూపంలో మాకు అవన్నీ ఆయన అందించారు, ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చారు. తర్వాత ఆయన నిర్యాణం అయినప్పుడు కూడా నాకు ఆ దుఃఖం ఆపుకోవడం కష్టమైపోతుంది. అక్కడ సమాధి జరుగుతూ ఉండక ఒక సర్పం వచ్చి అక్కడ అలాగే నిలబడి చూసింది. అవి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేక నేను బయలుదేరిపోయాను. బయలుదేరిపోతా ఉంటే బయలుదేరి వస్తా ఉంటే అసలు కళ్ళంట నీళ్లు దార ఆగట్లేదు. అక్కడ ఆయన దీపారాధన చేసిందని ఆవుకు షెడ్ కాడ పరకాలు పుట్టింది, ఒక దప్పను 3-4 ప్రమిదలు దొరికితే అవి తెచ్చుకున్నాను. అవి ఇంకా అటు రోజులకి ఎవరో లేదు, నిర్యాణం అయిపోయారా, ఇవన్నీ అక్కడే ఉన్నాయని, ఇన్ని ఇలా చేశారు ఇలా చేశారు అని
కార్తీక మాసం 3వ సోమవారం నాడు ఆయన అంతిమయాత్ర అండి. అది జరిగినప్పుడు ఏంటంటే నాకు దీపాలు పెడతామంటే మా ఆశ్రమంలో మీరు రెండు ఒకసారి చూపించండి. మా ఆశ్రమంలో నేను తులసిపాటి గారి దీపం పెడతామంటే 3 నక్షత్రాలు ఇలా క్రాస్ గా కనపడి మనకు మాకు పూర్వం నుంచి ఏంటంటే నక్షత్రాలు కనపడితే మహనీయులు ఎవరన్నా వెళ్ళిపోతారు అనేది ఒక సాంకేతికంగా ఉన్నది. అప్పుడు నేను ఇలా మా అమ్మగారు చెప్పాను ఇలా కనపడిందండి, అలా కనపడుతు ఏంటి అలా కనపడుతు ఏంటి అన్నారు ఆవిడ. అంటే ఆవిడకి భయపడ్డారు అనమాట, కానీ బాబు గారే అలా ఉంటారనేది మాకు తెలియదు. అప్పుడు నాకు సత్యవతి గారు కొడుకు ఫోన్ చేసి బాబు గారు నిర్యాణం అయిపోయారు నువ్వు వెళ్ళేట్రా వెళ్ళటానికి ఏమి, అప్పుడు కారు మాట్లాడితే వెళ్ళాలంటే మేము అన్నదానం కదా మా ఖర్చులు అన్ని మేము చూసుకోవాలి. అప్పుడు ఎవరో తెలుసున్న వాళ్ళు మా అత్తగారి వైపు చుట్టాలు తెలుసున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో మర్చిపోయి మా దగ్గరికి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అని గుళ్ళో నుంచి. అప్పుడు మా పాప వాళ్ళు ఆపిల్ వెళ్తారమ్మా నువ్వు అక్కడ వరకు ఈ కారు వెళ్ళిపో ఒక జత బట్టలు పడుతుంది అక్కడ నుంచి ఏదో చూసుకుని కారు మాట్లాడుతున్నాను. వాళ్ళు రావటం నేను ఆ కారులో బయలుదేరడం ఆయన పోయిన రోజునే నేను అక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగిపోయి అక్కడ నుంచి కారు మాట్లాడుతుంది వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను బయలుదేరినప్పుడు నాకు దుఃఖం ఆగట్లేదు, శివటం అచ్చమ్మ గారు కనపడు ఆయన అక్కడ అలా అవుతే ఈవిడ ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నారేంటి అని లోపల సంకల్పం అలా అనిపించింది. 2 అడుగులు వేసేసరికి ఆవిడ వచ్చి ఎందుకు దుఃఖం ఎందుకు ఎక్కడికి వెళ్తాడు ఎందుకు బాధపడుతున్నాం ఇప్పుడు ఈ ప్రసాదం తీసుకో అని 1 కేజీ బిస్కెట్ల ప్యాకెట్ ఓపెన్ చేసింది ఇది ప్రసాదం అని ఆవిడ నా చేతిలో పెట్టాను. అక్కడతోటి ఇంకా అది వదిలేసానండి. అక్కడికి వెళ్తాం చేయటం అక్కడ చెప్పుకోవటం ఏమి అలాంటిది నాకేంటంటే ఆయన ఎక్కడున్నా నా దగ్గరే ఉన్నాడు. నా దగ్గర ఉన్నప్పుడు నాకు దుఃఖం ఎందుకు, ఉన్నదాన్ని ఆనందం పొందాలి కదా, దుఃఖపడటం వల్ల ఈ ఆనందం దొరకదు. అందుకని నేను నాకు అనుకూలంగా మార్చుకున్నానో ఆయన లేలో నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఆయన గురించి నాకు దుఃఖం రాదు, ఆయన నా దగ్గర ఉన్నారు కదా. కానీ ప్రతి దానికి చెప్పేవారు ధర్మంగా ఉండండి, తప్పు చేయొద్దు, మంత్రం అనేది అవసరం లేదు, రాముణ్ణి కృష్ణుడు మా తాతగారిని ఆచార్య ఎన్నిసార్లు అడిగించారు, ఈయనకి కాళ్ళు కొత్తినప్పుడు ఆయన పడుకున్నప్పుడు కాళ్ళు కొత్తటం ఇలాంటివన్నీ నేను చేసేదాన్ని, విసనకగతో విసరటం కాళ్ళు బతటం ఇవన్నీ చేసినప్పుడు మా తాతయ్య గారు అని నాకు మంత్రం ఇమ్మని చెప్పి ఆయనతో పెద్ద ఆయన కదా తాతయ్య మీరే అడగచ్చు కదా అంటే అప్పుడు ఆయన నేను అడిగితే చెప్పాలి సరిగా సమాధానం, ఈయన మీరు ఎందుకు తాతగారిని ఇబ్బంది పెడుతున్నారు మంత్రం ఇమ్మంటున్నారు కదా ఇవ్వచ్చు కదా అంటే ఏం మంత్రం ఇమ్మంటావే మీ తాతకు లోపల ఇన్ని ఉన్నాయి రామకృష్ణ అనుకోమను హరే రామ హరే కృష్ణ అనుకోమను అంతేగాని మంత్రం అక్కర్లేదు అంటే అంత సింపుల్ గా వేదాంతాన్ని చెప్పగలిగిన వ్యక్తులు ఇప్పుడు లేరండి. ఇప్పుడు మీడియా ముందు వచ్చి ఎంతమంది ప్రసంగాలు చెప్పినా ఎంతమంది భక్తులు అన్నా మాకు అసలు దానికి కొంచెం కూడా స్పందన కలగదు. ఎందుకంటే మేము అమృత పానం చేశాం కదా, అమృత పానం చేసిన తర్వాత చెరువులో నీళ్లు కాలువలో నీళ్లు బిస్లరీ వాటర్ అన్నా మినరల్ వాటర్ అన్నా మాకు అది అంతా ఏమి రుచిగా అనిపించదు. ఇది వేరుగా అనుకోవద్దు, పర్సనల్ ఒపీనియన్ చెప్తాను.